అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో శంఖానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. శం అంటే మంచి, కం అంటే జలం అని అర్థం. అంటే మంచి జలం ఉంచిన కలశాన్ని శంఖం అని పిలుస్తారు. దేవదానువులు పాలసముద్రాన్ని అమృతం కోసం చిలికినప్పుడు పాలసముద్రం నుంచి శంఖం ఆవిర్భవించింది. లక్ష్మీదేవి కూడా పాలసముద్రం నుంచే ఆవిర్భవించింది. కాబట్టి శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులభంగా మనకు లభిస్తుందని పురాణాలలో చెప్పడం జరిగింది. మనిషికి కంటికి కనిపించినటువంటి రకరకాల రుగ్మతలు, బాధలు, కష్టాలు, గ్రహ బాధలు వీటన్నింటినీ నివారించే శక్తి శంఖానికి ఉంటుంది. చాలామందికి శంఖం ఇంట్లో ఉండవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. దేవీ భాగవతం ప్రకారం శంఖం ఇంట్లో ఉండవచ్చు. ఏ ఇంట్లో అయితే పూజామందిరంలో శంఖం ఉంటుందో అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదు. ఏ ఇంట్లో అయితే శంఖాన్ని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. ఇంతటి శక్తి కలిగిన ఈ శంఖాన్ని ప్రతిరోజు మన ఇంట్లో నిత్యం ఎలా పూజించాలో ఈరోజు వీడియోలో చూద్దాం. శంఖాన్ని శుభ్రపరచుకొని గంధం కుంకుమలతోటి అలంకరించుకోవాలి. శంఖాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద ఉంచకూడదు. వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా స్టాండ్ మీదైనా, లేకపోతే ఇత్తడి ప్లేట్ అయినా, రాగి ప్లేట్ అయినా, వెండి ప్లేటు మీదైనా ఉంచాలి. మీ దగ్గర ఇత్తడి ప్లేటు, రాగి ప్లేటు, వెండి ప్లేటు లేకపోతే తమలపాకు మీదైనా ఉంచి పూజించాలే, కానీ కటిక నేల మీద అస్సలు ఉంచకూడదు. శంఖంలో నీటిని కలశంతో కానీ, గ్లాస్తో కానీ, ఉద్దరినితో కానీ నింపాలి. అంతేకాని శంఖాన్ని తీసుకొని చెంబులో ముంచి మాత్రం పెట్టకూడదు. శంఖంలో నీరు పోసే సమయంలో శంఖపుటే బ్రాహ్మణే నమః అంటే శంఖం పీఠంలో బ్రహ్మదేవుడు ఉన్నాడని అర్థం. శంఖగ్రే సోమయే నమః, మధ్యే గంగా సరస్వతీయభ్యో నమః అంటూ ఈ విధంగా చెబుతూ శంఖాన్ని పూజించాలి. ప్రణామేన శంఖద్వాద సంహారం పూర్వయుక్త. మంత్రాలన్నీ రాకపోయినా శంఖంలో నీరు పోసే సమయంలో ప్రణామేన ఓంకారంతో 12 సార్లు నింపాలి. అప్పుడు శంఖంలో ఉండే నీరు పవిత్రమవుతుంది. శంఖాన్ని ఎప్పుడూ కూడా ఖాళీగా నీరు లేకుండా మాత్రం అస్సలు ఉంచకూడదు. ఇలా మంత్రాలను చదువుతూ శంఖంలో నీటిని పోసిన తర్వాత పూలతో అలంకరించుకోవాలి. వెండి ప్రమిదలనైనా, ఇత్తడి ప్రమిదలనైనా శుభ్రపరచుకొని గంధం కుంకుమలతోటి బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇలా దీపపు ప్రమిదలకు గంధం కుంకుమతోటి అలంకరించుకొని దీపం పెట్టినట్లయితే ఆ దీపంలోనే సమస్త దేవుళ్ళు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. గంధం కుంకుమలతో అలంకరించుకున్న ప్రమిదలలో మనం ప్రతినిత్యం దీపారాధన కోసం ఏ నూనెనైతే వాడతామో ఆ నూనెను ప్రమిదలలో పోసి 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసిన ఒత్తిని పెట్టి అగరబత్తులతోటైనా, ఏకహారతితోటైనా దీపాన్ని వెలిగించాలి. తరువాత నైవేద్యాన్ని సమర్పించి హారతి కర్పూరంతో హారతిని వెలిగించి శంఖానికి హారతినివ్వాలి. ఈ విధంగా శంఖాన్ని ప్రతిరోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి. శంఖాన్ని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి స్థిరంగా శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. మరొక్కసారి చెప్తున్నాను, ఇంతటి శక్తి కలిగిన శంఖాన్ని ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితులలో కూడా కటిక నేలపైన ఉంచకూడదు. శంఖాన్ని నీరు లేకుండా ఖాళీగా అస్సలు ఉంచకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.